తెలుగు రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికలలో గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులకు రాజకీయ ప్రాతినిధ్య రిజర్వేషన్స్ కల్పించడం ఇవాళ చర్చనీయాంశమైంది. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం బీసీలని కేటాయించాలని చెప్పి రిజర్వేషన్కి ఆల్రెడీగా ప్రకటించింది. ఇది జరిగితే భవిష్యత్తులో ఎమ్మెల్యే సీట్లు కూడా రేపు గిరిజనులకి కాకుండా బీసీలకి ఇస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది మన అందరి తరఫున మీ తరఫున దీని మీద మనం అసెంబ్లీలో దీన్ని గట్టిగా మీ వాయిస్ వినిపించి మన గిరిజన జాతి కాపాడే విధంగా మీరు ప్రయత్నం చేస్తే మంచిదనేది మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ మధ్య అరకు ఎమ్మెల్యేను ఆ ప్రాంత గిరిజనులు ఇదే విషయమై నిలదీశారు. ఆ సందర్భంగా ఒక గిరిజనుడు ఎమ్మెల్యేను 170 యాక్ట్ గురించి అడుగుతూ కాశ్మీర్లో మాదిరిగా మన ప్రాంత హక్కులు మనకే చెందాలని నిర్దేశించిన 170ని రద్దు చేస్తే మన పరిస్థితి ఏంటని నిలదీశాడు. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ లాగానే 375/6 30A కానీ రద్దు చేసినట్లయితే సేమ్ అలాగే మనకు కానీ ఇక్కడ 170 రద్దు చేయగలిగితే అసలు ఈ రాజకీయ మునగడ ఉండదు అలాగని చెప్పి మనం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది సార్. గిరిజన ప్రాంతంలో గిరిజనులకి చట్టాలకి హక్కులు ఉండాలి. రాజకీయ హక్కు కానీ భూమి కాపాడుకునే హక్కు కానీ ఎన్ని హక్కు మన ప్రాంతం మనకి తప్ప ఇక్కడ ఇవ్వడానికి అవకాశం లేదు, ఇవ్వకూడదు అంతే. అది నా అభిప్రాయం. దానికి ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కాశ్మీర్లోని 370 ఆర్టికల్ మాదిరిగా 170 పోదని చెప్పినప్పటికీ అరకు పాడేరు చింతపల్లిలో ఉన్న విస్తారమైన ఖనిజ సంపదను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వాలు ఏమైనా చేయవచ్చు. గిరిజనులారా బహుపరాక్. హాయ్ ఎవ్రీవన్, యశ్వంత్ హియర్. హాయ్, ఐ యామ్ సోనాలి భదౌరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛా టీవీ. స్టే ట్యూన్ టు స్వేచ్ఛా టీవీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ స్వేచ్ఛా టీవీ. గైస్, డు సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛా టీవీ. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛా.